రైట్ రవి కిరణ్ గారితో మాట్లాడదాం. రవి కిరణ్ గారు మీ విశ్లేషణ ఏంటి? ఒక ఆలయం పైన మూడు రోజులుగా అదే పనిగా రథసప్తమి లాంటి ముఖ్యమైనటువంటి రోజు కూడా దేవాదాయ శాఖకి సంబంధించి అంటే ఆలయాలన్నీ కూడా ఒక రకంగా శోభతో వెలుగొందేటువంటి సమయం అది. ఆ సమయంలో అవినీతి సూర్యుల్ని వెతికేందుకు కాగడాలు పట్టుకొని అధికారులు ఆలయాల్లో ప్రవేశించాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. దీన్ని ఏ విధంగా చూడాలి? ప్రజలు ఎలా అర్థం చేసుకోవాలి? కేశవ గారు, ముందుగా మీకు తోటి ప్యానలిస్టులకి 99 టీవీ వీక్షకులందరికీ శుభ సాయంత్రం అండి. చాలా దురదృష్టకరం కేశవ గారు, ఒక ఆధ్యాత్మికంగా విరాజిల్లాల్సినటువంటి క్షేత్రాలలో ఇటువంటి అపశృతులు జరగటం ఎంతో బాధాకరం. అయితే దీని నేపథ్యాన్ని కూడా మనం ఒకసారి చూద్దాం కేశవ గారు. 2018 ఆగస్టులో కోటేశ్వరమ్మ గారిని ఐఆర్ఎస్ అధికారి గారిని నియమించారు. ఆవిడ సంవత్సరం పాటు ఆలయ ఈవోగా ఉన్నారు. వారున్న సమయంలో ఆలయంలో ఎప్పటి నుంచో పాతుకుపోయి ఒకే సీట్లో అనేక ఏళ్లగా ఉండిపోయినటువంటి ఉద్యోగుల్ని వల్ల అక్కడ అవినీతి జరుగుతుందని గుర్తించిన ఆవిడ 65 మందిని, సుమారు 65 మందిని ఒక్క దెబ్బతో అందరిని మార్చారు. రొటేషన్ పద్ధతిలో సీట్లు ఏదైతే ఉద్యోగాలు చేయాలి ఆ యొక్క స్థాన చలనం చేయడం జరిగింది. అలాగే టికెట్ల మీద కొంత అవినీతి వస్తే వెంటనే ఆవిడ కంప్లైంట్ చేయడం, చర్యలు తీసుకోవడం జరిగింది. అలాగే అనేకమైన సంస్కరణలు చేసే ప్రయత్నం ఆవిడ చేశారు. అయితే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చాక 21/8/2019 జీవో నెంబర్ 891 ఇచ్చారు. ఆ జీవోలో ఏం పేర్కొన్నారంటే ఆలయ ఈవోగా ఏదైతే కోటేశ్వరమ్మ గారు ఐఆర్ఎస్ అధికారి ఉన్నారో వారిని తొలగించి వారి స్థానంలో సురేష్ బాబు గారిని ఈవోగా నియమించారు. సురేష్ బాబు గారి నేపథ్యం ఒకసారి చూస్తే వారు డీసీగా ఉన్నారు. డీసీగా ఉన్న వ్యక్తి యాక్చువల్ గా దేవాదాయ ధర్మాదాయ శాఖ యొక్క చట్టాల ప్రకారం రాష్ట్రంలో ప్రాముఖ్యత కలిగినటువంటి 7 ఆలయాలలో ఈవోలుగా ఎవరు నియమించాలనేది ఒక చట్టం ఉంది. ఆ ఈవోలుగా నియమించవలసినటువంటి మినిమం క్వాలిఫికేషన్ ఐఏఎస్ అధికారులు కానీ ఆర్జేసీలు కానీ అయి ఉండాలి. ఆ తక్కువ కేడర్ వారు నియమించకూడదు. డీసీగా ఉన్న వ్యక్తిని నియమించాలంటే కేవలం డిఈఓగానే నియమించాలి, కానీ ఈవోగా నియమించడానికి లేదు. అక్కడే ఈ ప్రాబ్లం యొక్క ఆదిలోనే హంసపాద అన్నట్లుగా ఈ సమస్య యొక్క మూలం అక్కడి నుంచే స్టార్ట్ అయింది. కేశవ్ గారు ఎందుకు వారిని నియమించారు? మంత్రి గారు ఎందుకు వారిని నియమించారు? ఏ ఆపేక్షతో వారిని నియమించారు అన్నది ఓ పెద్ద ప్రశ్నార్థకం. ఆ తర్వాత అనేకమైనటువంటి అవకతవకలు జరుగుతున్న విషయాలు వెలుగులోకి వచ్చినా ఎప్పుడు చర్యలు తీసుకోలేదు. ఈ క్రమంలో సెప్టెంబర్ 2020 ఏదైతే ఆలయంలో సింహాలు, వెండి సింహాలు మాయమయ్యాయి అంటే ఈ ఈవో గారు అంటారు, సురేష్ బాబు గారు వచ్చి అసలు ఉన్నాయో లేవో చెప్పడానికి నాకు 3 రోజులు సమయం కావాలి అన్నారు. ఎంత జరిగినా ఈవో మీద కానీ అధికారుల మీద చర్యలు తీసుకోలేదు. ఆఖరికి సెక్యూరిటీ ఏజెన్సీ మీద కూడా చర్యలు తీసుకోలేదు. ఈ రోజు వాళ్ళకే మళ్ళీ రెన్యువల్ చేశారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే రామతీర్థంలో ఆలయాల్లో ఏదో అవుతాం రాములవారి శిరచ్ఛేద్ర కండర అయితే చైర్మన్ మీద ఈవో మీద చర్యలు తీస్తున్నారు, కానీ ఇక్కడ చైర్మన్ సోమినాయి గారి మీద కానీ ఈవో గారి మీద చర్యలు తీసుకోలేదు. నెక్స్ట్ మూడో విషయం, అక్టోబర్ 2020 ఇంకో అపశృతి ఏంటి, ఆలయ కమిటీ మెంబర్ అయినటువంటి చెక్కా వరలక్ష్మి గారు వారి యొక్క కారులోనే 300 బాటిల్ అక్రమ మద్యం జగన్పేటలో పట్టుకుంటే ఆమె వెంటనే ఆ రాజీనామా చేశారు. మళ్ళీ ఇంకో నాలుగో అపశృతి ఏంటంటే దేవాలయాలు, ధార్మిక క్షేత్రాలు, ధార్మిక భజనలు, శ్రీరామ భజనలు లేకపోతే గోవిందనామ స్మరణతో ప్రతిధ్వనించాల్సిన ఆలయాల్లో నవంబర్ మాసంలో ఇంద్రకీలాద్రిలోనే ఏంటంటే అమ్మవారి సమావేశ మందిరంలోనే వైసీపీ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. అప్పుడు కూడా ఈ రోజు చర్యలు తీసుకోలేదు. ఇప్పుడు ఫైనల్ గా ఏంటంటే ఏసీబీలు, విజిలెన్స్ అన్ని డిపార్ట్మెంట్ ప్రజలు కంప్లైంట్ చేయడం వల్ల అన్ని డిపార్ట్మెంట్లు వచ్చి ఊకమిడికి చూస్తుంటే ఎన్ని రోజులు ఈ యొక్క అవినీతి గుణపాలతో తొవ్వినా తొవ్వినా ఎంత బయటపడుతుందంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏమైనా చేవకుట్టినట్టు ఉందా కేశవ్ గారు? అదే ఆ యొక్క అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మంత్రి గారికి నైతిక బాధ్యత లేదా? ఈరోజు మంత్రి గారి సారథ్యంలో రాష్ట్రంలో సంవత్సరం పైగా అనేకమైనటువంటి ఆలయాల మీద దాడుల మీద దాడులు జరుగుతుంటే నిమ్మకు నీరెత్తినట్టు ఉంటారు. ఒకటి, రెండు, కుట్రకోణం ఉందంటారు ఛేదించడం. వారు కనుసన్నల్లోనే వారు రోజు తిరిగే ప్రదేశంలోనే ఇంత రమణి జరుగుతుంటే వారికి తెలియదా కేశవ గారు? అలాగే 2 వారాల క్రితమే కాణిపాకంలో వినాయకుల వారి ఆలయంలో ఏసీబీ దాడి చేస్తే అనేకమైన అవినీతి బయటపడిందని చెప్పారు. అలాగే 3 నెలల క్రితం ఏదో ద్వారకా తిరుమలలో ఏసీబీ దాడులు చేస్తే అనేకమైన అక్రమాలు బయటపడ్డాయని చెప్పి తెలిచారు. ఇంతదిగా జరుగుతుంటే ముఖ్యమంత్రి గారు
ఎందుకని ఈ యొక్క మంత్రిని ఉపేక్షిస్తున్నారు ఏటే ముఖ్యమంత్రి గారు ఏటే పర్ఫార్మెన్స్ రేటింగ్ లో ఏ శాఖ అయితే చాలా తక్కువ లిస్ట్ పర్ఫార్మెన్స్ చేస్తా చూస్తే నాకు తెలిసి ఈ శాఖ నెంబర్ 1 పొజిషన్ లో ఉండొచ్చు అటువంటి మంత్రిని అటువంటి శాఖని ఎందుకు ముఖ్యమంత్రిగా పెంచాలని చేసే ప్రయత్నం చేయట్లేదు ఇప్పటికన్నా సరే ముఖ్యమంత్రి గారు తీసుకోకపోతే ఇందులో ముఖ్యమంత్రి గారు భాగం ఉంది నేను విజ్ఞప్తి చేస్తున్నా మంత్రి గారి సిబ్బంది అయ్యా మీరు స్వామివారి పాదాలని అమ్మవారి పాదాలను నమ్ముకోండి ముఖ్యమంత్రి గారి పాదాలను కాదు దేవాలయాల మీద దయచేసి రాజకీయాలు చేయద్దని చెప్పి నేను చేతుల నుంచి దోయిస్తా గీసేవారు ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు